లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఆరో జాబితా విడుదలైంది. ఐదుగురు అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది హస్తం పార్టీ. రాజస్థాన్ లో నలుగురు అభ్యర్థులు, తమిళనాడులో ఒక అభ్యర్థిని ప్రకటించింది. రాజస్థాన్ లోని అజ్మీర్ నుంచి రామచంద్ర చౌదరి, రాజ్సమంద్ నుంచి సుదర్శన్ రావత్, బిల్వారా నుంచి డాక్టర్ దామోదర్ గుర్జర్ ను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ప్రహ్లాద్ గుంజాల్ కు కోటా టికెట్ కేటాయించింది. కోటా నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రహ్లాద్ తలపడనున్నారు. ఇక తమిళనాడులోని తిరునల్వేలి నుంచి కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్ సి రాబర్ట్ బ్రూస్ ని బరిలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. తిరునల్వేలిలో బీజేపీ అభ్యర్థిగా నైనా నాగేంద్రన్ ఉన్నారు. అలాగే ఏఐఏడిఎంకే అభ్యర్థిగా ఎం ఝాన్సీరాణి బరిలో ఉన్నారు.